పొద్దున్న యాక్చువల్లీ రాగానే ఇక్కడ అడిగారండి, అంటే ఏంటి ఎక్సైట్మెంట్ మీకు ఇవ్వాలంటే, మా డార్లింగ్స్ ప్రియదర్శి అండ్ రాహుల్ రామకృష్ణ హోస్ట్ చేయబోతున్నారు, ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ అన్న. ఇమీడియట్గా వాళ్ళేమో సుమ గారు కూడా హోస్ట్ చేస్తారంటే నేను సిల్లీ బాయ్స్ వాళ్ళకి తెలియలేదు, వారు వన్ సైడెడ్ అయిపోద్ది అన్నాను. ఇప్పుడు మా దర్శికి అర్థమవుతుంది. మేము సుమన్యాయం పాటిస్తున్నాం. సుమన్యాయం సమన్యాయం తీసేసి నేను కొత్త పదం కనిపెట్టా, సుమన్యాయం అని తెలిసిపోతుంది. వేరే యాంకర్లకు కూడా న్యాయం చేద్దాం. సందీప్, నీ చేతిలో మైక్ వస్తే మాకు రాదని తెలుసు, ఎందుకంటే నువ్వు అక్షరాలా నా తమ్ముడివి మాట్లాడడంలో. అల్లు అరవింద్ గారు ఒక డైలాగ్ చెప్తే బాగుంటుంది అని వినాలని కోరిక. సుకుమార్ గారికి ఆడిషన్స్ కూడా అయినట్టుంటుంది నెక్స్ట్ సినిమాకి సార్. ఇప్పుడు డైలాగ్ నేను చెబితే అంత బాగోదు, అక్కడ చెల్లెలు కాపురం. పోనీ మీ అబ్బాయి డైలాగ్ చెప్తారా? చాలా పెద్ద లెంగ్తి డైలాగ్. నా కాపురం సార్, నా కాపురం కూడా నిలబడాలి కదా, అందరూ ఇలా అంటే ఎలాగా? కళ్యాణ్ కళ్యాణ్ చెప్తారా? అరవింద్ మామ చెప్పినట్టే అక్కడ చెల్లెలు కాపురం, ఇక్కడ కూతురు కాపురం, అంతేగా. యాంకర్ కాపురం. ఒక జోక్ చెప్తాను. ఒక పెళ్ళం రోజు పాట మొదలు పెట్టగానే మొగుడేమో కిటికీ దగ్గరికి వెళ్ళి కిటికీ తలుపులు తెరిచేస్తాడంట రోజు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆవిడ అడిగిందంటే, ఎందుకండి అలా రోజు తలుపులు తెరుస్తున్నారు అంటే, పాడుతున్నది నేను కాదని తెలియడానికి అనిందంట. నవ్వురాలు అరే రాహుల్, ఇప్పుడు దాకా ఇచ్చిన అవార్డ్స్ అన్ని ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఇచ్చే అవార్డ్ చాలా ఇంపార్టెంట్ రా. అసలు ఇది దిస్ ఇస్ ద పివోటల్ అవార్డ్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. ఓకే ఓకే, ఇంప్రెస్ చేసినారు మనకి. అరే ఎవరు గెలిచినా కూడా సార్ మైండ్ బ్లోయింగ్, సార్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. సరేనా, నేను కూడా చెప్తారా? అన్నయ్య సినిమాలో అన్నయ్య చెప్పిన జంప్ జంప్స్ జంప్ ఆఫ్ ఫిల్మ్ సార్ అని చెప్పాలి. సూపర్ సూపర్. ఓకే సుమకే, ఏమో మరి ఏమో వర్బల్ డయర్ ఏమో కానీ సంపుతుందిరా. ఎప్పుడు ముందే రా, ఎప్పుడు ముందే ఆవిడే. ఏం ఏమైంది అవార్డ్స్? అదే అదే అర్థమైంది, పదండి పదండి. అసలు వెనకాల ఏం జరిగిందో సగం మందికి అర్థం కాలేదు, కానీ మీరేం మాట్లాడారో నాకు మాత్రం బాగా అర్థమైంది. అండ్ సుమ గారు థ్యాంక్స్. నేను మోస్తాను సార్ మీకే. యాక్చువల్గా అరవింద్ గారు హీరోగా, సుమ గారు హీరోయిన్గా నేను ప్రొడ్యూస్ చేయబోతున్నాను సినిమా. నేను డైరెక్ట్ చేయబోతున్నాను, దానికి చిరంజీవి గారు ప్రొడ్యూసర్. కానీ అరవింద్ గారు ఏం చెప్పారు అంటే, సుమ నాకు అక్కలా ఉంది నేను చేయనని చెప్పారు, అందువల్ల ప్రాజెక్ట్ మధ్యలో ఆగిపోయింది. ఏమండి, బట్ వి ట్రై డిఫరెంట్గా నేను అరవింద్ గారిని ఒప్పించి. ఎనీవే మాకు మంచి ప్రొడ్యూసర్ని ఇచ్చారు. మీరే చెప్పండి, సుమ కన్నా చిన్నోడి కింద ఉన్నాను కదా నేను. మా ప్రొడ్యూసర్ గారు అయితే మాకు బాగా నచ్చారు, మేము తర్వాత ఆలోచించాం. సార్ చిరంజీవి గారు మీరే ప్రొడ్యూసర్ అంటే దీనికి.